Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందించిన వాల్తేరు వీరయ్య అనే పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీత హాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించగా మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నియమించారు. బాబీ సింహ ప్రకాష్ రాజ్ పెద్దనాయకుడి పాత్రలో నటించిన ఈ మూవీలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా క్యాథరిన్ ఈ సినిమాలో రవితేజకు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదలయ్యి ఇప్పటికే భారీ కలెక్షన్స్లను బాక్సాఫీస్ దగ్గర రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో రోజువారీగా సాధించిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం. మొదటి రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 22.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా రెండవ రోజు 11.95 కోట్లు, 3వ రోజు 12.61 కోట్లు, 4వ రోజు 11.42 కోట్లు, 5వ రోజు 8.80 కోట్లు, 6వ రోజు 7.33 కోట్లు, 7వ రోజు 4.85 కోట్లు, 8వ రోజు 3.85 కోట్లు, 9వ రోజు 4.66 కోట్లు, 10వ రోజు 6.66 కోట్లు, 11వ రోజు 1.90 కోట్లు, 12వ రోజు 1.20 కోట్లు, 13వ రోజు 69 లక్షలు, 14వ రోజు 2.11 కోట్లు, 15వ రోజు 73 లక్షలు, 16వ రోజు 1.08 కోట్లు, 17వ రోజు 2.30 కోట్లు, 18వ రోజు 86 లక్షలు కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 115.25 కోట్ల షేర్, 186.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.